బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు చెల్లించాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించడంలో కాలయాపనకు నిరసనగా ఈ రోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం మీద ధర్నా చేశారు. అనంతరం చేనేత జౌలి శాఖ ఏఐడికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కూడం రమణ, నక్క దేవదాస్, గుండు రమేష్, గోవింద్ లక్ష్మణ్, గడ్డమిల్లయ్య, శ్రీపతి మునిందర్, సబ్బని చంద్రకాంత్, ఆంజనేయులు, పోచమల్లు, శేఖర్, సంపత్, రవీందర్, కనకరాజు పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులకు అందించాల్సిన యారన్ సబ్సిడీని అందించడంలో నిర్లక్ష్య వైఖరి. మంత్రి కేటీఆర్ గారు వెంటనే చర్యలు తీసుకుని పవర్లూమ్ కార్మికులకు యారన్ సబ్సిడీని వెంటనే పవర్లూమ్ కార్మికుల ఐక్యత పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే కాలయాపన కాలయాపన సబ్సిడీ విషయంలో కాలయాపన అధికారులకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తున్నందున మరి కాలయాపన చేయకుండా వెంటనే కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి చేనేత జౌలి శాఖ ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి మరి కార్మికులకు 2019 సంవత్సరంలో మరి పనిభారం పెరిగిందని కూలీ పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున సమ్మె చేసిన సందర్భంగా కూలీ పెంచడం సాధ్యం కాదని చెప్పి మరి కూలీ సర్దుబాటు పేరుతో 10% యారన్ సబ్సిడీని 2018 సంవత్సరం నుంచి కూడా కార్మికులకు అందిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మరి 2018 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని మాత్రమే కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2019 రెండు దఫాలుగా 1100 మంది కార్మికులకు మాత్రమే ఇప్పటివరకు అందించినట్టు పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు మరి ఇక్కడ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కార్మికులకు యారన్ సబ్సిడీ అందించలేదని చెప్పి ప్రకటిస్తున్నా కూడా ఆందోళన చేపడుతున్నా కూడా మరి అధికారులు ఇక్కడ ఉన్నట్టు అధికారులు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు యారన్ సబ్సిడీ అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సి ఇక్కడ కార్మికులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో యారన్ సబ్సిడీ కార్మికులకు మరి విడతల వారిగా కూడా వెంటనే అందించాలని 2019 పూర్తి చేసి 2021 కూడా వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు యారన్ సబ్సిడీ అందించేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పవర్లూమ్ కార్మిక సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ అయితే ఉందో అది 2019 సంబంధించి ఇప్పటివరకు 2 దఫాలను కేవలం ప్రభుత్వం అందించడం జరిగింది. మరి చివరిగా 2 మాసాలు అవుతుంది అది విడుదల చేసి, మరి ఇంకా మిగతా వర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా విడుదల కాలేదు. మరి ప్రభుత్వం నిధులు విడుదల చేసి 2 సంవత్సరాలు అవుతుంది, అది జౌలి శాఖ ఆఫీసులనే డబ్బులు మునుగుతూ ఉన్నాయి. మరి కార్మికులకు అందించడంలో జౌలి శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా చేయడం మూలంగా ఈరోజు జౌలి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తేనే ఇక్కడ ఉన్న అధికారులు కదిలే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ఒకసారి ఆ సమస్య అయిపోయిందంటే మళ్ళీ దాన్ని ఈ సమస్యను మూలగొడేసి ఈ రకంగా కార్మికుల పట్ల పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ కూడా మరి కార్మికుల గురించి అన్నీ చేస్తామని చెప్తా ఉంటే అది ఏ ఇది జరగకుండా వాళ్ళ కార్మికుల ఏదైతే ప్రకటించాలంటే సంక్షేమ పథకాలు ఇవి కూడా ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. ఇలా వర్కౌట్ ఓనర్ అట్లే ఉంది, అట్లాగే తృప్తి పథకం, అట్లాగే నేతన్న బీమా ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు నెలలు గడుస్తున్నా కూడా అవి అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి మానుకొని వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే పథకాలు కార్మికులు ప్రకటించారో అవి వెంటనే అది అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ వర్కౌట్ ఓనర్ విషయంలో కావచ్చు, తృప్ట్ విషయంలో కావచ్చు, అట్లాగే నేతన్న బీమా విషయంలో కావచ్చు, అట్లాగే యాన సబ్సిడీ విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఇప్పటికైనా జౌలి శాఖ పై అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులు చాలా కాలయాపన చేసే విధంగా వివరిస్తా ఉన్నారు. ఈ యారన్ సబ్సిడీ విషయంగా ఆ రకంగా ఉండొద్దని వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలని ఈరోజే ఇప్పటికిప్పుడు మొత్తం 2019 సంబంధించిన నిధులు మన యారన్ సబ్సిడీ విడుదల చేయాలి, అట్లాగే 2020 సంబంధించిన యారన్ సబ్సిడీ అందించాలి. ఎందుకంటే ఇవి రాబోయేది ఇప్పుడు ఇంకా 3-4 నెలలు అయితే ఈ గవర్నమెంటు మరి ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మరి అది ఆ సమస్య రాకముందే కార్మికులు ఆందోళన చెందరు కాబట్టి ఇది వాళ్ళకి వచ్చే సబ్సిడీ వెంటనే అందించాలి.